కాంగ్రెస్ లో ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా కీలకంగా మారారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలాగైనా అనుకూలంగా మలచుకోవాలనే వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కనుగోలుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో సునీల్ తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం పైన ఫోకస్ చేశారు. గతంలో కాంగ్రెస్ లో లాబీయింగ్ తో టికెట్లు దక్కేవి. ఇప్పుడు మాత్రం అధినాయకత్వం పూర్తిగా ఆ విధానం మార్చేసింది. తెలంగాణలో పనిచేసే నేతలు నియోజకవర్గాల్లో ఉండే నేతలకే టికెట్లిచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సునీల్ ఇచ్చే నివేదికలు కీలకం కానున్నాయి. ఇందులో భాగంగా సునీల్ టీం ప్రతి నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఖాయమని నమ్మకం పెట్టుకున్న వారిలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. కాంగ్రెస్ లో నిత్యం కనిపించే కోల్డ్ వార్ పైన సునీల్ తన నివేదికల్ని ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి అందిస్తున్నట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇప్పటికే సర్వే పూర్తి చేసి నివేదిక సైతం అందచేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ప్రత్యేకించి పార్టీ కొన్ని వర్గాల మద్దతు బలంగా ఉందని భావిస్తున్న జిల్లాలోనే నేతల మధ్య విభేదాలు నష్టం చేసేవిగా ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో జిల్లాల వారీగా నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రూప్ రాజకీయాలు వాటిని ప్రోత్సహిస్తున్న నేతలపైన పూర్తి సమాచారం సేకరించారని సమాచారం. ఈ నివేదికలు పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయింపులో ప్రభావం చూపనున్నాయి. కొందరు సీనియర్లు ఇప్పటికీ రేవంత్ నియామకం పైన అంత సానుకూలంగా లేరు. పరోక్షంగానే అనేక వ్యాఖ్యలు జిల్లాల్లో అనుచరులతో మంతనాలు చేస్తున్నారు. అయితే వీరందరిపైనా చర్యలు తీసుకోవడం కంటే వారిని దారిలోకి తెచ్చుకోవడం పార్టీకి మంచిదనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీపైన నమ్మకం, విధేయతతో ఉండే నేతలు ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిష్కరించే బాధ్యత పార్టీ తీసుకుంటోంది. అందుకోసం సునీల్ ఇచ్చే నివేదిక ఆధారంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైన చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు ప్రాధాన్యత కీలకంగా మారుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పోరులో కాంగ్రెస్ లాభపడేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్ హైకమాండ్ కిచ్చే నివేదికలు ఇక్కడ నిర్ణయాలపైన ప్రభావం చూపుతున్నాయి.